చూడండి, వీటిని జాన పళ్ళు అంటారు. మీరు చూసే పండ్లు అది ఒక పచ్చిగా ఉంటాయి, ఇలా ఆకుపచ్చ కలర్లో ఉంటాయి, పండుగా ఉంటాయి, ఇలా నల్లగా ఉంటాయి. వీటిని జాన పళ్ళు అంటారు. ఈ తొలకరి జల్లులు పడ్డ సమయం తర్వాత ఇవి చాలా విపరీతంగా ఇట అడవుల్లో కాస్తూ ఉంటాయి. మనం బాగా అడవుల్లోకి వెళ్ళినట్లయితే ఇలాగా ఇలా ఉంటాయి కాయలు. చూడండి ఎంత బాగున్నాయో, వీటినే జాన పళ్ళు అంటారు. ఈ తొలకరి జల్లులు పడ్డ తర్వాత వచ్చే అడవిలో ప్రథమంగా కాపు ఇదే. ఇది చాలా బాగా చెట్టు నిండా కూడా కాపు కాస్తుంది. ఎంతగా ఇది మనకి మేలు చేస్తుంది అంటే, ఈ పండ్లు ఈ తొలకరి జల్లు సమయంలో మనం గనక తిన్నట్లయితే, కొన్ని పండ్లైనా తినటం అలవాటు చేసుకోవాలి. ఈ పండ్లు చాలా పులుపుగా ఉంటాయి, ఈ పండ్లు చాలా పులుపుగా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఏంటంటే నీళ్ళ విరోచనాలు, అంటే మనకి ఈ సమయంలో సహజంగా తొలకరి జల్లులప్పుడు నీళ్ళ విరోచనాలు ఎక్కువ వస్తుంటాయి, అలాగే విష జ్వరాలు వస్తుంటాయి, అలాగే చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. వీటన్నిటికి కూడా ఇది చాలా మేలు చేస్తుంది. కాయలు ఎలాగ మేలు చేస్తాయి అంటే, ఇవి ఫస్ట్ ఈ సమయంలో వ్యాధి నిరోధక శక్తిని ఇవి పెంచుతాయన్నమాట. ఈ యొక్క పండ్లు తినడం వల్ల పొల్ల పొల్లగా ఉండి వ్యాధి నిరోధక శక్తి మనకి బాగా పెరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఏదైనా జ్వరాలు ఉన్నా కూడా తగ్గిపోతాయి, లేదంటే జ్వరాలు రావు కూడా అన్నమాట ఈ యొక్క పండ్లు తినడం ద్వారా. ఇంకా చెప్పాలంటే ఈ తొలకరి జల్లులప్పుడు వర్షాలు పడి కింద అంతా కూడా వాటర్ కలుషితం అవుతుంది, అవి తాగటం వల్ల నీళ్ళ విరోచనాలు వస్తూ ఉంటాయి. ఈ పండ్లు తినటం వల్ల ఆ నీళ్ళ విరోచనాలు కూడా కంట్రోల్ అయిపోతుంది, తగ్గుతుంది. ఇంకా కడుపులో నులిపురుగులు ఉంటాయి, నులిపురుగులు ఈ సమయంలో ఎక్కువగా ఎలుక పాములు అంటారు, నులిపురుగులు అంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ పుల్లటి పదార్థాలు ఈ పండ్లు ఇవి తినడం ద్వారా ఏమవుతుందంటే పేగులు శుభ్రపడతాయి, ఆ పేగుల్లో ఉన్న పురుగులు, నులిపురుగులు, ఎలుక పాములు ఇవన్నీ కూడా చనిపోతాయి అన్నమాట ఈ పండ్లు తినటం వల్ల. ఇంకా చెప్పాలంటే చర్మం పైన దద్దుర్లు వస్తుంటాయి ఈ సమయంలో, ఈ పండ్లు తినడం ద్వారా చర్మం పైన దద్దుర్లు అవన్నీ కూడా మనకు దొరుకుతాయి. ఇది చూడండి ఎంత పెద్ద అడిమో, ఈ యొక్క అడిమి అనే దాంట్లో నేను వచ్చున్నాను. చూడండి భయంకరంగా ఉన్న అడిమి. ఈ యొక్క అడిమిలో నేనైతే వచ్చి ఈ పండ్లు మీకు చూపించాలి అని చెప్పి, ఎందుకంటే రోడ్డు పక్కన ఈ పండ్లు కాస్తూ ఉంటే ఎవరో ఎవరో ఒకరు తింటూ ఉంటారు. అడవిలో ఏంటంటే ఎవరు తినే అవకాశం లేదు కాబట్టి మీకు నేను వీడియో రూపంలో చూపించాలని తీసుకొచ్చాను, ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే చర్మం పైన దద్దుర్లు వస్తూ ఉంటాయి. మనం ఈ పండ్లు తినడం వల్ల ఏమవుతుందంటే చర్మం పైన దద్దుర్లు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. చర్మం పైన దద్దుర్లు ఏమైతే ఉన్నాయి ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా చెప్పాలంటే మనకి ఈ సమయంలో ఈ పండ్లు తినటం ద్వారా ఇమ్యూనిటీ పవర్ మనకు బాగా పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి అంటారు. ఇంకా చర్మ రోగాలు ఉన్నా పోతాయి, అలాగే కండరాలు నొప్పులు ఉంటాయి. ఈ పండ్లు తినటం ద్వారా ఈ సమయంలో కండరాల నొప్పులు ఏమైతే ఉన్నాయి అవన్నీ కూడా మనకి తగ్గిపోతాయి. ముఖ్యంగా పేగులు శుభ్రపడతాయి, పేగులు శుభ్రపడటంలో ఈ పండ్లు చాలా కీలకంగా కీలక పాత్ర పోషిస్తాయి అన్నమాట. పండ్లు వీటిని జాన పండ్లు అంటారు, జాన పండ్లు అంటారు. ఏ ప్రాంతంలో అయినా సరే దీనికి ఉన్న ఒకే పేరు ఇది. ఏదైనా ఒక పండుకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక పేరు ఉంటుంది, కానీ ఎక్కడైనా సరే ఒకే జాన పండ్లు అంటారు. ఇక చూడండి పచ్చిగా ఉంటే ఇలా ఉంటాయి. పచ్చిగా ఇవి తినటం వల్ల అయితే ఉపయోగం లేదు, పచ్చిగా ఉన్న పండు ఇలా ఇలా ఉంటుంది ఆకుపచ్చ కలర్లో. పక్కన నలుపు కలర్లో ఉన్నది నేరడి రంగు కలర్లో ఉంది పండు, ఇది ఆ పండు మాత్రమే తినాలి, పచ్చి తినొద్దు. అంటే పచ్చి తినటం వల్ల నష్టమైతే ఏం లేదులే, కానీ దానివల్ల ఉపయోగం అయితే ఉండదు. పండు తినటం వల్ల మనకి బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మలబద్ధకం సమస్య ఏదైతే ఉందో, మలబద్ధకం సమస్య కూడా ఈ పండ్లు తినడం ద్వారా తగ్గిపోతుంది. దీన్ని ఎక్కువగా మళ్ళీ తినకూడదు, ఎక్కువగా తినకుండా ఒక అరగుప్పెడు లేదా గుప్పెడు, అరగుప్పెడు లేదా గుప్పెడు ప్రతిరోజు కూడా ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే ఈ పండ్లు తినడం అలవాటు చేసుకోండి. ఈ సీజన్లో కనీసం 3-4 సార్లు తిన్నా కూడా ఇక వారంత అదృష్టవంతులు ఆరోగ్యవంతులు ఎవ్వరు కూడా ఉండరు. చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మా పెద్దలు చెప్పిన ప్రకారంగా నేను ఈ యొక్క వీడియో మీకు చేస్తూ ఉన్నాను. చూడండి ఎవరైనా సరే జాన పండ్లు అయితే వదిలిపెట్టద్దు. అడవుల్లో వచ్చి తినలేని వాళ్ళు మీ యొక్క సిటీల్లో కూడా అమ్ముతూ ఉంటారు, పక్కన గిద్దెల లెక్కన అవి తీసుకొని తినండి. ఇక చూడండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అందరికీ నమస్తే.